తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. మూడు రోజుల పాటు చేపట్టిన దీక్షకు పోలీసులు ఒకరోజు మాత్రమే అనుమతించారు. మొదటి రోజు అంటే నిన్న ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో షర్మిల దీక్షను ప్రారంభించారు. కాగా సాయంత్రం ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి లోటస్ పాండ్లోని ఆమె నివాసంలో దీక్ష సాగిస్తున్నారు. దీక్షలో కూర్చున్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. మూడు రోజుల పాటు చేపట్టిన దీక్షకు పోలీసులు ఒకరోజు మాత్రమే అనుమతించారు. మొదటి రోజు అంటే నిన్న ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో షర్మిల దీక్షను ప్రారంభించారు. కాగా సాయంత్రం ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి లోటస్ పాండ్లోని ఆమె నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షలో కూర్చున్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్ చెప్పండి. అనుష, వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో రెండో రోజు దీక్ష కొనసాగుతోంది. ఆమె ఎట్టి పరిస్థితిలో దీక్ష విరమించలేదని చెప్పి తేల్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న ఇందిరా పార్క్ లో నిన్న ఉదయం దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల 72 గంటల పాటు దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి అడిగింది. అయితే పోలీసులు ఒకరోజు మాత్రమే దీక్షకు అనుమతించారు. నిన్న దీక్ష పూర్తయిన తర్వాత ఆమె లోటస్ పాండ్కు పాదయాత్రగా వస్తుంటే పోలీసులు అడ్డుకోవడం, ఆమెను అరెస్ట్ చేసి ముందుగా బెగంపేట పిఎస్ తరలించి ఆ తర్వాత లోటస్ పాండ్ తరలించడం జరిగింది. నిన్న పోలీసులు లోటస్ పాండ్ లో వదిలిపెట్టినప్పటి నుంచి కూడా దీక్ష కొనసాగిస్తున్న షర్మిల ఈ రోజు రెండో రోజు కూడా దీక్ష కొనసాగుతుంది. తాను ముందుగా అనుకున్న ప్రకారం 72 గంటల పాటు దీక్ష కొనసాగిస్తానని చెప్పి అంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోవని చెప్పి ఇప్పటికీ ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఆమె ఆరోగ్యంపై వైఎస్ విజయమ్మ కానీ ఆమె అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు అపోలో వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెను వివిధ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఆమెకు నిన్న పోలీసులతో తోపులాట సందర్భంగా ఆమె చెయ్యి మణికట్టుకు గాయమైతే గాయానికి కూడా కట్టు పట్టడం జరిగింది. నిరుద్యోగుల కోసం తాను ఎంతవరకు అయినా పోరాటం చేస్తానని, తన ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి చెప్తున్న షర్మిల తాను ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 3 రోజుల పాటు దీక్ష చేస్తానని చెప్పి తాను ముందుగా అనుకుంది కాబట్టి ఆ 3 రోజుల పాటు ఖచ్చితంగా దీక్ష చేసి తీరుతానని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి. అంతకంతకు లోటస్ పాండ్కు అభిమానుల తాకిడి పెరుగుతోంది. వైఎస్ విజయమ్మ కూడా 2 సార్లు షర్మిల దగ్గరికి వచ్చి పరామర్శించి పలకరించి వెళ్ళడం జరిగింది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున షర్మిల దీక్షకు చేరుకుంటున్న పరిస్థితి. ఆమె బాగా నిరసంగా కనిపిస్తుంది. వైద్యులు కానీ అభిమానులు కానీ ఆహారం మెంబర్లు కానీ కనీసం మంచినీళ్ళైనా తీసుకోవాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఆమె నిరాకరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి షర్మిల చెప్తున్న దాని ప్రకారం రేపు సాయంత్రం వరకు కూడా ఆమె దీక్ష కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అనుష, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. For more updates, please subscribe 99 TV Telugu.